లేదు, మేమంతా క్రిస్టియన్ ఓట్లంతా మేము ఆయనకే ఓటు వేసాము, అనిల్ గారు చెప్పారు కాబట్టి మేము వేసాము, మమ్మల్ని పట్టించుకోలేదు, ఏ చర్చికి ఆయన రాలేదు అన్నారు. ఈ రోజు ఆయన 5 ఏళ్లలో ఏ చర్చికన్నా వెళ్ళారా? పోనీ అదేంటి, అదేంటి మరి నాలుగు గోడల మధ్య? జీవియర్ శాస్త్రి గారు జాయిన్ అయ్యారు. శాస్త్రి గారు, శాస్త్రి గారు నమస్తే అండి. నిన్న మీరు మొన్న మహాన్యూస్కి వచ్చి కూడా మాట్లాడారు ఈ అంశం మీద, మొదటి నుంచి ఫైట్ చేస్తున్నారు. సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని మరి దళితులు, హిందువులు, మానవతావాదులు, మరో మతంవాదులు, ఇలాంటి డిఫరెన్షియేషన్స్ వచ్చినాయి, మీరేం చెప్తారు? ఇంతకీ స్వరూపానంద గారు ఏమైనా దీనికి అబ్రివేషన్ చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది, మీరేమంటారు? రూపం లేని స్వరూపం గారు చెప్పినట్టు చెప్పబోయినట్టు కానీ ఏమన్నారు, ఏమన్నారు? అలా కదమ్మా, నిజం అనేది ఏదో కరెక్ట్ గా అంటాను కానీ ఏమన్నారు, అది అదేదో అన్నారు. ఆ స్వరూపం, ఆ రూపం, ఆ రూపం లేని స్వరూపం అని కాదు అక్కడ. అది ఏంటంటే, అసలు హిందూ ధర్మం అంటే ఏమిటి? మీ ఫాదరు 5 ఏళ్ల పాటు ఆయన ఆయన వెళ్ళలేరు, ఆయన తీసుకున్నారు అలాగే కాదు, మీరు అందరూ దిక్కుమాలితనం చేశారు. రాజశేఖర రెడ్డి గారు గౌరవించారు, మీరు గౌరవించాలని నాకు ఉండాలి. ఇప్పుడు నేను ప్యాంట్ వేసుకెళ్ళిపోయినా నన్ను అడగరు ఎవరును, మామూలు ప్యాంట్ షర్ట్ వేసుకుని తిరుపతి వెళ్ళొచ్చు, కానీ మేము అలా కాదు, మేము ధోతి కట్టుకుంటాం. మా మా ఆచారాన్ని మేము, మా తల్లిదండ్రి మాకు ఇచ్చిన ఆచారాన్ని మేము నిర్వర్తిస్తాం, మేము అలా ఇది చేయం. పైన వస్త్రం కూడా ఉండదు మాకు, మామూలుగా ఇది వేసుకుని ఉత్తరం వేసుకుని వెళ్ళిపోతాం మేము. అలా కాదు కదా ఇది, మీరు ధర్మాన్ని మీరు ఆచరించలేకపోతున్నారు. అంటే ఏంటి స్పష్టంగా ఆయన చెప్పడం ఎలా చెప్తున్నాడంటే, మేము 5 సార్లు వెళ్ళాం. అసలు మీరు పట్టు వస్త్రాలకి ఎక్కడ పట్టు వస్త్రాలు వారు వారు దంపతులయ్యే ఇవ్వాలి, అది ఆచారం అని ఇంకా అసలు ఎక్కడ ఒప్పుకోను నేను, నేనైతే అసలు ఒప్పుకోను. మీరు దీనికి పద్ధతి తీసుకురావాలి. ఇంకా ఏంటంటే హిందువులను పద్ధతి ప్రకారం నడిపించలేకపోతున్నారు. అది మీరు మేమేదో నడిపించలేమని మీరు అనుకుంటున్నారు దిక్కుమాలితనం. అంటే మా దిక్కుమాలు కొంతమంది స్వాములు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ముద్దులు పెట్టడం సిగ్గుండాలండి. సిగ్గు శరం ఏమైనా ఉన్నాయి నువ్వు ఆదిశంకరాచార్యులు ఇచ్చేసుకుంటావు? నీకు సిగ్గు శరం ఏమైనా, నువ్వు బ్రాహ్మణ పుట్టు పుట్టాడో, అసలు బ్రాహ్మణో కాదు నాకు డౌట్. అడు అది బ్రాహ్మణో కూడా కాదు కాదు, అసలు అతని మీద పూర్తి ఇన్వెస్టిగేషన్ జరగాలి, అతని ఆర్థిక కార్యకలాపాల మీద ఇన్వెస్టిగేట్ జరగాలి. ఇక్కడ ఆసారం బాబు ఎలా ఉన్నాడు అలాంటిది అయిపోయింది. నువ్వు నీ మేనల్లుడు ఉత్తర ఉత్తరాధికారులు ఇది 15 ఏళ్ల పాటు నువ్వు పూజలు చేస్తానని చెప్పు కదా. అంటే ఆయన ఏంటి, నువ్వు చేసిన రాజశ్యామల యోగం ఇద్దరు ముఖ్యమంత్రులకి నాశనానికి తీసుకెళ్ళింది. ఇది కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి అడ్డు చేయాల్సింది ఏంటంటే, ఈయన ఇలాంటి దిక్కుమాలని స్వాములని చెప్పుకునే ఎదవలో మేము చేసేది పెద్ద గొప్పతనం, మేము పేసేది పెద్ద విపరీ ఇది. అంటే ఏంటి, ఇతని చెల్లెలు దూరం అయింది, అక్కడ కూతురు ఆయన కూతురు జైల్లోకి వెళ్ళిపోయింది. ఈ రాజశ్యామల యోగ ప్రతిఫలనం ఇది. సిగ్గు శరం ఏమైనా ఉన్నాయా? ఆయన ఇవాళ స్పష్టంగా చెప్పాడు, నేను ప్రాక్టీస్ చేసే క్రిస్టియన్ని, ఆయన నేను 4 గోడల మధ్య ప్రాక్టీస్ చేసే క్రిస్టియన్, 4 గోడల మధ్య కాదు మతం అనేది ప్రాక్టీస్ చేసేది. నిన్ను ఎవరో చీఫ్ మినిస్టర్గా నిన్ను రమ్మని ఎవడో అడగడు, ప్రధానమంత్రిగా కూడా రమ్మని ఎవడో అడగరు. హిందూ దేవాలయ ప్రధానమంత్రిగా రావాల్సిన, ఈవెన్ చీఫ్ జస్టిస్గా కూడా రావాల్సిన అవసరం లేదు, రాష్ట్రపతిగా కూడా రావాల్సిన అవసరం లేదు, ఎక్కడ రాజ్యాంగంలో రాయలేదు. మిమ్మల్ని ఎవరు వచ్చి పట్టు వస్త్రాలు ప్రభుత్వ అధికారులు లాంచడం అంటే, అక్కడ పట్టు వస్త్రాలు ఎవరు లేకపోతే అక్కడ ఈవో వస్తాడు, ఈవో లేకపోతే సర్పంచ్ వస్తాడు ఆ ఊరు, ఆ తిరుమల గ్రామం యొక్క సర్పంచ్ అధికారు అక్కడ. ముఖ్యమంత్రి రావాలని అక్కడ రూల్ లేదు, సర్పంచ్ రావచ్చు. అధికారు లాంచనాలు అంటే ఏంటో కూడా తెలియని దద్దమ్మల మీద దేవుడికి అంటే పట్టు వస్త్రాలు ఇచ్చేవా? అపచారం చేశారు మీరు. పట్టు హిందువులే ఇవ్వాలి, హిందువులే ఇవ్వాలి, దంపతులే ఇవ్వాలి, ఇచ్చి తీరాలి, అదే రూల్. ఆ రూల్ మెయింటైన్ చేయవలసిందే. దిక్కుమాలి ఎవడు పడితే ఆడు మధ్యాహ్నం భోజనం చేసి శుభ్రంగా వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి స్వామివారి దాంట్లో మునిగేసి రెండు ఆత్కర్పూరం, కేజీ ఆత్కర్పూరం చేతిలో పెట్టుకోవాలి. 11 రోజులు పస్తులు ఉండాలి, మొత్తం ఫ్యామిలీ అంతా తలని ఇలా సమర్పించాలి. చేయండి ప్రమాణం, చేయండి రెండు వారణాసిలో ప్రమాణం చేయిస్తాను మీకు.
హిందువులు అంటే ఆటలు ఆటలా ఉన్నాయి అనుకున్నారా మీరు? దిక్కుమాల స్వామీజీని పెట్టుకుని ఆ పేటాలు పెట్టేసుకోవడం, ఒక అదేంటి ఒక దండం మట్టుకు తిరగడం, రారా నువ్వు వచ్చి ఒకసారి నాతో పాటు యాదం చదువు, నువ్వు ఈ దమ్ముంటే నాకు కొడక. శాస్త్రి గారు ఏంటమ్మా ఇది ఇంత దారుణమా? ఏంటి ఇది హిందూ సమాజంలో పుట్టా, ఇంక దేంట్లో పుట్టా? ఏంటి శాస్త్రి గారు అనుకో, అయోధ్యలో రామ మందిరానికి మేము ఇలాగ ఫైట్ చేసాం, ఇలాగే ఫైట్ చేసాం, ఇలాగే చేస్తాం. మీరు ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు ఓపిక పట్టారు, మొత్తం సాధువులతో సహా వస్తాను నేను అక్కడికి. నేను అఖిల భారత హిందూ మహాసభకి 19 లక్షలు మెయింటైన్ చేస్తాను, 8.5 లక్షల మంది స్వామి. ఇదేమన్నా తక్కువ అనుకున్నారా? ఇంత దారుణమా మీరు? ఏంటంటే ఇంత ఇంత అన్యాయం, ఇంత అన్యాయం. ఆయనేమో క్రిస్టియన్ ప్రాక్టీస్ చేశారు, ఆయన ఆయన చేసుకున్న తప్పులు గౌరవంగా 2 చేతులు దండం పెట్టి చెప్తాం. ఆ విజయమ్మ గారికైనా, ఆవిడ పేరేంటి, ఆ షర్మిలకైనా, ఆ భారతమ్మ గారికైనా, వాళ్ళు అందరూ గౌరవనీయులు, వాళ్ళు నేను గౌరవిస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవంగా చెప్పాడు, నేను ఆయన గౌరవంగా ఒప్పుకుంటాను. కానీ మేము ఇలా రావచ్చు అలాంటి లేదు నాయన గారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టం, పట్టు వస్త్రాలు సమర్పించాలంటే హిందువులు అయి ఉండాలి, అయ్యి తీరాలి. మీరు చేయకపోతే అపచారం చేశారు, అది గుర్తించుకోండి. పట్టు వస్త్రాలు మీరు కనుక అలా సమర్పించారు అప్పుడు లేనిది, ఇప్పుడు కాదు, ఎప్పుడు లేనిదే. అప్పుడు ఎవరు అడిగే ధైర్యం చేయలేకపోయారు, ఇప్పుడు స్పష్టంగా అడుగుతాం. ప్రతిదీ అడుగుతారు, ప్రతిదీ చూస్తున్నారు, ప్రతిదీ చూస్తున్నారు. ఇదేంటి ప్రతి చోట ఉంది కదా, ప్రతి లేనిదని ఎక్కడా లేదా మా అన్ని చోట్ల. మేము అజ్మీర్ దర్గాకి నేను వెళ్తాను, నన్ను విచ్చేను కూడా ఎవరైనా ఎక్కడికి నల్లొచ్చు, కానీ ఒక రూల్ ఉంటుంది, ఆ రూల్ని ఫాలో చేయాలి మనం. అవును, మీరు మాకు హిందూ ఆచారం, అది ఇది ఇది ఆచారం, ఇది ఇది దర్శనం కాదు ఇది. కానీ డిక్లరేషన్ మీద ఇక్కడ నుంచి రాసుకోండి, నా మతం మానవత్వం, మీరు ఒక దేవాలయానికి వెళ్ళి దేవాలయాన్ని బ్రెస్సింగ్స్ అడగడం ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా అడగడం వేరు, ఆ ఆచారంలో ఒక భాగస్వామి అవడం వేరు. పట్టు వస్త్రాల సమర్పణ అనేది ఒక ఆచారంలో భాగం, అది ఆచారంలో భాగం. అది మీరు ఎవరో దండాలు పెట్టి చేస్తున్నారు, ఎవరో చేత పూజలు ఏం చేస్తున్నారు? దిక్కుమాల స్వామీజీ అవతారు వెళ్తే ఆయనకి మంత్రాలేం రావు, ఆ నలుగురు ఐదుగురు మంత్రం వచ్చిన వాళ్ళు పక్కన పెట్టుకోవడం, బ్యాండ్ బాజాలు వాయించుకుంటారు చూడండి, ఆ మధ్యలో కూడా ఎవడో వాయించడం, ఈ పక్కన వాళ్ళు వాయిస్తూ ఉంటారు. ఆ టైప్ ఆ దుకాణం ఇది పూర్తిగా. అండ్ నేను ప్రభుత్వం ద్వారా అడిగేది ఏంటంటే, చంద్రబాబు నాయుడిని ఏ స్వామీజీ అయితే దొంగ స్వామీజీ, ఆయనే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది స్వామీజీలు ఉన్నారో వాళ్ళందరి మీద ఆర్థిక పరమైన ఇన్వెస్టిగేషన్ జరగాలి. వాళ్ళ ఆస్తులు, వాళ్ళకి ఎక్కడెక్కడ నుంచి వచ్చినాయి ఈ ఆస్తులు, ఎవరు ఇచ్చారు? కడుపు నిండా అన్నం తినలేని స్వామీజీలు చాలా మంది ఉన్నారు, ధర్మం కోసమే మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటి వరకు మాట్లాడే శ్రీనివాసానంద స్వామి ఎన్ని కష్టాలు పడతారో నాకు తెలుసు, వాళ్ళ ఆశ్రమంలో వాళ్ళకున్న దాంట్లో నలుగురికి ఎలా అన్నం పెడతారో నాకు తెలుసు. అలాగదమ్మా ఒక్క నిమిషం, హిందూ మీరు అలా చెప్పకండి, మేము అఖిల భారత హిందూ మహాసభలోండి, మాకు 8,000,000 మంది స్వామీజీలు ఉన్నారు. అవునవును, నేను పొద్దున్నీ సాయంత్రం ఉండేది వాళ్ళతోనే, మొత్తం వారణాసి దగ్గర నుంచి అందరు ఎంతమంది భక్తితో చేస్తారు. కానీ చెప్పండి, హిందూ ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, నేను 4 గోడల మధ్య క్రైస్తవ మతాన్ని స్పష్టంగా ఇచ్చారు, అది మంచిది, గొడవ లేదు, మేము గౌరవిస్తాం. జగన్మోహన్ రెడ్డిని నేను 2 చేతులు జోడించి చాలా బ్రహ్మాండంగా చెప్పారు మీరు ఈరోజు. ఈరోజు మొత్తం అందరికీ క్లారిటీ వచ్చేసింది, ఈ ముద్దులు పెట్టేడాలు దగ్గర తీసేసుకోవడాలు, పంచులు కట్టింగ్ చేసి పూజలు చేయించేసి ఆర్తలు ఇచ్చేడానికి హిందూ మతాన్ని హిందూ మతం మీద అపచారం, హిందూ మతానికి ద్రోహం, నమ్మక ద్రోహం, దేశ ద్రోహం, రాజద్రోహం. ఆయనకి మతం మార్చినట్టు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు కదా శాస్త్రి గారు, అప్పుడు నీళ్ళలో ఎంతకంటే ఏం చెప్తాం, ద్రోహం కదా ఇది, ఇది పచ్చి ద్రోహం, ఇది ఇది పచ్చి ద్రోహం. నేను జగన్మోహన్ రెడ్డి అన్నట్ల హిందువులుగా కొంతమంది తయారయ్యి వాళ్ళు స్వామీజీలుగా
మాట్లాడతా ఆ కాషాయం దేనికి కట్టుకుంటారు అసలు దానికి తెలుసా కాషాయానికి విలువ తెలుసా మీరు మీరు ఎవరినైనా ఏ శృంగేరి పెట్టడానికి వెళ్ళండి ఆయన ఒక్కరిని ముట్టుకోడు ఒక్కరిని తాకడు ఆయన తాకనివ్వడు ఆయన తాకకూడదు ఒక్కరు ఒక్కరిని తాకూడదు 24 గంటలు శిష్యులు తాకరు శిష్యులు కూడా ముట్టుకోరు పేదం అంటే ఏంటమ్మా అదొక నిష్ట అదొక ధర్మం ఒక అదేంటి ఒక రూపం దాంట్లో ఆ పేదం మీద కూర్చోడం అంటే ఒక రూపం ధరించడం మానవుడిగా ఉండదు అది అది అన్నిటికీ దూరంగా ఉంటాడు నేచర్ లో కలిసిపోతారు మనుషులు పేటం అంటే నేచర్ లో కలిసిపోవడం సహజంగా అయిపోవడం అంతా ఈ ధర్మంతో మేము 15 వైఎస్ఆర్సిపి 15 ఏళ్ల పాటు ఉండాలని లేదా కేసీఆర్ బీఆర్ఎస్ 15 ఏళ్ల పాటు ఉండాలని మా చెట్టు నడుగు మా పొట్ట నడుగు మా గోడ నడుగు మా నేల నడుగు అని ఎందుకు అడగలరా నువ్వు అలాంటప్పుడు అది పేటం కాదురా బాబు అది అలాంటప్పుడు అది పేటం కాదు అది ఒకటే కాదు శాస్త్రి గారు నాకు ఇంకా మనకి 5 నిమిషాలే ఉంది ఫైనల్ ఒకసారి కంక్లూడ్ చేయండి గవర్నమెంట్ ఎంక్వైరీ చేయాలి అసలు ఇలాంటి ఇది ద్రోహం హిందువులకు జరిగిన ద్రోహం చాలా పెద్ద నేషనల్ లెవెల్ లో చేస్తాం ఆసారాం బాబుకి ఏ రకమైన శిక్ష పడిందో ఆయన యావజీవ కారాగార శిక్ష ఇప్పుడు అవును ఆయన యావజీవ ఆయన ఆయన కొడుకు యావజీవ కారాగార శిక్ష సేమ్ స్వరూపానందని స్వరూపానంద మీద మీరు స్వరూపానంద అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఎంతమంది అయినా సరే వాళ్ళందరి మీద మీరు పూర్తిగా దృష్టి పెట్టాలి గవర్నమెంట్ దృష్టి పెట్టాలి అలాగే ఇంకొక విషయం చాలా ఇబ్బంది అవుతుంది ఇక ఆయన ఎవరో పారిపెట్టు బెంగళూరు నుంచి పారిపెట్టు చూడండి ఎక్కడ కైలాసం ఏదో పెట్టుకు తిరుగుతున్నాడు మన దేశం వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన పెడపేతకు ఉండి సూర్యుడు నాపేస్తాను చంద్రుడు నాపేస్తాను అంటూ ఉంటాడు సూర్యుడు చంద్రుడు రోజు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కానీ ఈయన ఎక్కడ ఉన్నాడు ఆవిడ తెలియదు అలాగే ఇప్పుడు ఇలాంటి ఎందుకంటే హిందూ ద్రోహం కదా ఇప్పుడు ఆయన ఎంత అలా ఆయన మనసులో ఎంత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మనసులో మీ ఫాదర్ 5 ఏళ్ళంటే అపచారం చేశాడు నువ్వు కూడా 5 ఏళ్ళంటే అపచారమే చేసావు హిందువులుగానే వెళ్ళాలి హిందువులు అయితేనే వెళ్ళాలి అక్కడ అది మీ దర్శనానికి ఎవరైనా వెళ్ళచ్చు కానీ ఆచారాల్లో ఇది ఆచారం పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఆచారం అక్కడ పంతులు అందరూ ప్యాంట్లు జీన్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకుంటారు కదా అక్కడ రైట్ రైట్ అండి రైట్ శాస్త్రి గారు ఆయన బట్ట ఆచార్య పట్టు వస్త్రాలను కూడా అనలేదు బట్టలు ఇచ్చాను బట్టలు ఇచ్చాను చాలా అంటే చెప్పినటువంటి ఆ వర్డింగ్ కూడా చాలా అవమానంగా ఉంది అంటే ఇంకొకటి వెలుపూరి గారు ఫైనల్లీ ఒక కంక్లూజన్ ఏంటంటే ఆయన ఎక్కడ కూడా ఇప్పుడు ఎలా ధర్మాన్ని ఎలా విషయంలో ఇప్పుడు ముఖ్యమంత్రికి అది ప్రెస్ మీట్ అన్నారు ఏ మీడియా లోగోలు అక్కడ లేవు ఎవరు వచ్చారో తెలియదు ఆయన ముఖ్యమంత్రిగా ఏ ప్లేస్ లో కూర్చొని మాట్లాడేవాళ్ళు అదే ప్లేస్ లో కూర్చొని మాట్లాడుతున్నారు అంటే ఆయన ఏంటంటే ఆల్రెడీ ముందు ఎవరైతే రాసిస్తారో అది చదువుతారు అంతే తప్పితే జర్నలిస్టులు అడిగే క్వశ్చన్స్ కానీ ఆన్సర్ చేయడానికి కానీ ఏం లేదు ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టుగా ఈ స్వరూపానంద ఇలాంటి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అది ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఇక్కడ కేసీఆర్ గారు కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరూ మేము హిందువుల్లో కూడా మేము చాలా నిష్ఠగా ఉండేటువంటి వ్యక్తులు అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసుకుంటాం కోసం అని చెప్పేసి ఆయనకు ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఇచ్చేస్తున్నారు అంటే కేవలం 5-10 అంటే తక్కువ అదే అంటే ఒక 100 కోట్లు వాల్యూ చేసే ల్యాండ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదైనా చెప్తున్నారు ఎంత చెప్తున్నారంటే ఆయన నాకు నా చిన్న తమ్ముడు అని చెప్పేసి ఇట్లా అంటే సంబంధం లేదు సంబంధం లేకుండా చెప్పడం అనేది అది చాలా నేరం రైట్ సమయం అయిపోతుంది ప్లీజ్ ఒకటే ఒకటే వాడు ఏంటంటే నేను చెప్పేసి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎందుకంటే హిందువులకు జరిగిన ద్రోహం కాబట్టి ఏ పీఠాలు పెట్టుకున్న ఏ స్వామీజీలు అయితే ఈ రకమైన సమాజంలో సభ్య సమాజంలో హిందువుల కోసం రాజకీయాల్లో హిందూ స్వామీజీలు నిర్భరంగా ఉండి గోప్యంగా ఉండి లేనిపోని మెసేజ్లు ఇస్తూ హిందువులను మోసం చేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళందరి మీద వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళ ఆర్థిక స్థితిగతుల మీద ప్రభుత్వం వీరు వారని కాదు బాగా వాళ్ళని నేను చెప్పను ప్రతి ఒక్కరి మీద ప్రభుత్వం రైట్ రైట్ శాస్త్రి గారు సో మొత్తంగా అయితే నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ తర్వాత ముఖ్యంగా క్రిస్టియానిటీల విషయం వాళ్ళంతా కూడా ఒక రకంగా కళ్ళు తెరుచుకుని అనేక మంది ఫాస్టర్లు క్రిస్టియన్లు దళితులు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు
ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి మాట్లాడించారు అని శ్రీనివాసానంద స్వామి చెప్తున్నారు. అలాగే కాషాయ వస్త్రాలు ధరించి ఈయన హిందూ మతమే అని మతలబు చేసిన వాళ్ళ బాగోతాలు బయటపెట్టాలని శాస్త్రి గారు అంటున్నారు. మరి రాజకీయంగా ఇదేట అవుతుందో మీద మీరు చెప్తున్నారు. అలాగే అనేక మంది కాల్స్ విషయంలో కాల్స్ ప్రతి కాల్ కూడా ఆయన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. రైట్, చూద్దామండి మరి ఏం జరుగుతుందో. ఎనీవే థ్యాంక్ యూ. ఇది కాల్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ ముగ్గురికి కూడా ధన్యవాదాలు అండి. అక్షయ సత్యం గారికి ధన్యవాదాలు. కాల్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇది ఇవాళ పబ్లిక్ ఆన్ పాలిటిక్స్. చూస్తూనే ఉండండి మహా న్యూస్.